కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం నుంచి బద్వేలకు వెళ్ళు రహదారిలో సోమిరెడ్డిపల్లె దగ్గర వాగు పొర్లుతూ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నివర్ తుఫాను నేపథ్యంలో విస్తారంగా వర్షాలు కురవడం వలన వర్షం నీరు అధికంగా చేరడంలో బద్వేలు నుండి బ్రహ్మంగారి మఠానికి వెళ్ళు రహదారి నందు రాకపోకలకు అంతరాయం జరిగింది. అలాగే బ్రహ్మంగారి మఠంలోని బ్రహ్మసాగర్లో లీకేజీ ఎక్కువ కావడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక అధికారులు ప్రభుత్వం లీకేజీని నెల నుంచి మరమ్మతులు చేసినప్పటికీ లీకేజీ తగ్గడం లేదని అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనికి బ్రిడ్జి కేటాయించాల్సిన మా ప్రజలు మా అందరూ కోరుకుంటున్నాము. వరిపంట కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్రిడ్జి త్వరగా పూర్తి చేస్తే అందరూ సంతోషిస్తారు. బ్రహ్మంగారి యాత్రికులు కూడా చాలా ఇబ్బంది ఉంది. ప్రతి బస్సు ఆల్రెడీ బస్సు కూడా ఆగిపోయింది మధ్యలో. ఇది బస్సు కూడా స్టార్ట్ కావడం దయచేసి ఈ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది అని మరి అందరూ కోరుకుంటున్నాము. గ్రామ ప్రజలు చూడండి, అందరూ వచ్చారు. ఈ బ్రిడ్జి త్వరగా పూర్తి కావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. దయచేసి అధికారులు త్వరితగతిన దీన్ని పూర్తి చేస్తే చాలా మంచిదని అందరికి మనవించుకుంటున్నాం.